असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय। वीर्य नालिकलु కొన్ని రసాయన పదార్థములు కలిపి వీర్యమును ప్లాస్టిక్ స్ట్రాలలో నింపి సీలు వేస్తారు. వీటిని వీర్యనాళికలు అంటారు. వీర్యనాళికకు ఒకవైపు ఫ్యాక్టరీ సీల్, మరొక వైపు ల్యాబ్ సీల్ ఉంటుంది. ఒక వీర్యనాళికలో 20 మిలియన్ల వీర్య కణాలు ఉంటాయి. ఒక్కొక్క వీర్యనాళిక కొలత 133 × 1.9 మిల్లీమీటర్లు ఉండును. దాని ఎందు 0.25 మిల్లీలీటర్లు పరిమాణము ఉండును. మన రాష్ట్రంలో 2 రకాల వీర్యనాళికలు వాడుకలో గలవు. ఫ్రెంచ్ మీడియం వీర్యనాళికలు 0.5 మిల్లీలీటర్ల పరిమాణము, ఫ్రెంచ్ మినీ వీర్యనాళికలు 0.25 మిల్లీలీటర్ల పరిమాణము. ప్రస్తుతము అన్ని వీర్య కేంద్రాలలో ఫ్రెంచ్ మినీ వీర్యనాళికలు ఉన్నవి. వీర్యనాళికలోని వీర్యము ఏ జాతికి చెందినదో త్వరగా గుర్తించడానికి వివిధ జాతులకు వేరువేరు రంగుల నాళికలు ఉపయోగించడం జరుగుతున్నది. జెర్సీ జాతి పసుపు రంగు, మొర్రా జాతి బూడిద రంగు, జెర్సీ సంకర జాతి లేత గులాబీ రంగు, ఒంగోలు జాతి నారింజ రంగు, హెచ్ఎఫ్ జాతి పింక్ రంగు, హెచ్ఎఫ్ సంకర జాతి ఆకుపచ్చ రంగు. హ్యాండ్లింగ్ ఆఫ్ సీమెన్ స్ట్రా. వీర్యనాళికలను ద్రవనత్రజని పాత్ర నుండి బయటకు తీయటను హ్యాండ్లింగ్ అంటారు. ద్రవనత్రజని పాత్ర యొక్క మూత తీసి ప్రక్కన ఉంచాలి. కుడిచేతితో పొడవైన ఫోర్సెప్స్ను తీసుకుని ద్రవనత్రజని పాత్ర మెడ దగ్గర కొంతసేపు ఉంచడం వల్ల ఫోర్సెప్స్ కొన భాగము చల్లారుతుంది. ఎడమ చేతితో కావలసిన కెనిస్టర్ను లిఫ్టర్ సహాయంతో ద్రవనత్రజని పాత్ర యొక్క మెడభాగం వరకు పైకి తీసి ఫోర్సెప్స్ సహాయంతో గోబ్లెట్లోని వీర్యనాళికను గట్టిగా నొక్కకుండా పైకి తీసి గాలిలో మెల్లగా ఒకసారి ఊపి ముందుగా ఉంచుకున్న గోరువెచ్చని నీటి యందు నిలువుగా ఉంచవలెను. వీర్యనాళికను తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో ఉన్న కెనిస్టర్ను నెమ్మదిగా కిందకు దింపి ద్రవనత్రజని పాత్రలో ఉన్న గ్రూప్ నందు ఉంచవలెను. పాత్ర యొక్క మూతను తొందరగా మూసివేయవలెను. సూచనలు: వీర్యనాళికను మెడభాగం కన్నా పైకి తీసుకుని వచ్చినప్పుడు వీర్యనాళికలు చెడిపోయే అవకాశం ఉంది, మరియు కొన్ని వీర్యనాళికల ల్యాబ్ సీల్ కోల్పోవచ్చు. వీర్యనాళికలను బయటకు తీయినప్పుడు పొరపాటున క్రింద పడిపోయిన ఎడల వాటిని తిరిగి గోబ్లెట్లో వేయకూడదు. దీనివలన వీర్య కణాలు కోల్డ్ షాక్కు గురి అవుతాయి. ఒకసారి తీసిన వీర్యనాళికను తప్పనిసరిగా ప్రథమ గర్భధారణ కొరకు వాడవలెను. తిరిగి పాత్రలోనికి ఎట్టి పరిస్థితులను వేయరాదు. చేతితో వీర్యనాళికను తీయరాదు. కృత్రిమ గర్భధారణకు కావలసిన పరికరాలు: ద్రవనత్రజని, ద్రవనత్రజని పాత్ర, ద్రవనత్రజనిని కొలిచే స్కేలు, గనిభవించిన వీర్యము, వీర్యనాళికలు, 12 అంగుళాల పొడవు ఫోర్సెప్స్, మగ్గు 6 అంచుల ఎత్తు కలది, సెంటీగ్రేడ్ థర్మమీటరు, తువ్వాలు, కత్తెర, కృత్రిమ గర్భధారణ చేసే గన్, ప్లాస్టిక్ షీతులు, సబ్బు, A1 రిజిస్టరు, A1 రసీదు పుస్తకము, A1 గన్ కంటైనర్. ద్రవనత్రజని. నత్రజని వాయువు వాతావరణంలో 75% వరకు ఉన్నది. దీనికి రంగు, రుచి, వాసన మరియు మండే స్వభావము లేదు. వాయువును ద్రవరూపంలోనికి మారిస్తే ద్రవనత్రజని అని అంటారు. ద్రవనత్రజని అతి శీతలమైనది, 196 సెంటీగ్రేడ్. ఇది వీర్యాన్ని నిల్వ ఉంచుటకు పనికి వస్తుంది. ద్రవనత్రజని పాత్ర. ద్రవనత్రజని సాధారణ వాతావరణంలోనికి తీసుకువచ్చిన వెంటనే ఆవిరిగా మారి గాలిలోనికి కలిసిపోతుంది. ప్రత్యేక పాత్రలు అవసరము. ద్రవనత్రజని పాత్ర. ఈ పాత్రలో ఎందు ద్రవనత్రజనిని వీర్యనాళికలు ఎల్లప్పుడూ పూర్తిగా మునిగేటట్లే పోయాలి. ఘనీభవించిన వీర్యము వీర్యనాళికలు. కొన్ని రసాయన పదార్థములు కలిపి వీర్యమును ప్లాస్టిక్ స్ట్రాలలో నింపి సీలు వేస్తారు. వీటిని వీర్యనాళికలు అంటారు. ఒక వీర్యనాళికలో 20 మిలియన్ల వీర్య కణాలు ఉంటాయి.
ఒక్కొక్క వీర్యనాళిక కొలత 133.9 మిల్లీమీటర్లు ఉండును. దాని ఎందు 0.25 మిల్లీలీటర్లు పరిమాణంలో వీర్యము ఉండును. దీనిని మినీ ఫ్రెంచ్ స్ట్రాగా పిలుస్తారు. ఇన్సెమినేషన్ గన్. ఇన్సెమినేషన్ గన్ యొక్క భాగములు పై ఖాళీ గొట్టము, ప్లాస్టిక్ రంగు పిస్టన్, ప్లాస్టిక్ షీత్. ప్లాస్టిక్ షీతులు ముందుగానే స్టెరిలైజ్ చేయబడి ప్యాకెట్లలో సరఫరా చేస్తారు. లోడింగ్ అండ్ ఇన్సెమినేషన్ ఎండ్.